కార్యక్రమం జరుగుతుంది. దీని కాటు శ్రీ గుడింపుటి వెంకటేశ్వరరావు గారు శ్రీమతి భానుమతి గారు అన్నదాతగా వివరిస్తున్నారు. భానుమతి గారు, వెంకటేశ్వరరావు గారు, మీరు మీ కుటుంబ సభ్యులు మరియు నిండు నూరేళ్ళు ఆయురారోగ్యాలతో ఉండాలని కోరుకుంటూ అన్నదాత సుఖీ భవ. ఈరోజు సందర్భం ఏంటంటే మానవ సేవయే మాధవ సేవే లక్ష్యంగా 65 మంది నిరాశ వయోవృద్ధుల ఆకలి తీర్చడానికి మరియు 31/3/2023 నాడు శ్రీ బుడిపూటి వెంకటేశ్వరరావు గారి తండ్రి గారు క్రీస్తు శేషులు శ్రీ బుడిపూటి జమలయ్య గారి ద్వితీయ సంవత్సరికం ఆర్థికం సందర్భంగా వారి జ్ఞాపకార్థంగా ఈరోజు అన్నదాన కార్యక్రమం చేయడం జరుగుతుంది. మరియు క్రీస్తు శేషులు శ్రీ బొడిపోటి జమలయ్య గారికి నమస్సుమాంజలి తెలుపుతూ వారి ఆత్మకు శాంతి కలగాలని, వారికి సర్వప్రాప్తి చెందాలని కోరుకుంటూ వారికి నమస్సుమాంజలి. అలాగే ఈరోజు నైవేద్యం సమర్పించడం జరిగింది. వారి ఆత్మకు శాంతి కలగాలని కోరుకుంటూ క్రీస్తు శేషులు బొడిపోటి జమలయ్య గారి గురించి ఒక 2 మాటలండి. మా హృదయ పలకాలపై చెక్కిన సజీవ శిల్పం మీ రూపం, అనురాగానికి చిరునామా మీ హృదయం, మీరు వేసిన అడుగు ఆదర్శం, నడిచిన దారి సదాశయం, మీరే మార్గదర్శి, ప్రేమానురాగాలతో వెలుగునిచ్చి జీవన జ్యోతి వరకు ఆఖరి వరకు దారి చూపారు. అలసి సొలసి విశ్రమించిన మీ పాదాలకు మా ఉదయపూర్వక నివాళులు అర్పిస్తూ మీ పవిత్ర ఆత్మకు శాంతి కలగాలని కోరుకుంటూ మంచితనానికి మారు పేరుగా కలమష మెరుగని మంచి మనసుతో ఆప్యాయతనురాగాలతో ఎదుటి వారి మొహంలో చిరునవ్వు పూయిస్తూ అందరి ఉదయంలో నిలిచి మీరు భౌతికంగా మా నుండి దూరమై మీ మధుర స్ఫుతులతో సదా పదిలంగా మీ పవిత్ర ఆత్మకు శాంతి కలగాలని కోరుకుంటూ మీ ఆశీస్సులు మీ కుటుంబ సభ్యులకు ఎప్పుడు ఉండాలని కోరుకుంటూ క్రీస్తు శేషులు బుడిపూటి జమలయ్య గారికి నమస్సుమాంజలి. అలాగే వారి కుటుంబ సభ్యులైన శ్రీ బుడిపూటి వెంకటేశ్వరరావు గారికి, శ్రీమతి భానుమతి గారికి, చిరంజీవి బిహాన్ గారికి, చిరంజీవి కార్తిక్ గారికి, శ్రీ వెంకట నాగబాబు గారికి, లక్ష్మీనారాయణ గారికి, డి వెంకట నారాయణ గారికి, రమణీరావు గారికి దీర్ఘాయుష్మాన్ భవ, దేవుడు దీవెనతో పాటు 25 మంది ఆశీస్సులు మీకు ఎప్పుడు ఉండాలని కోరుకుంటూ శుభాకాంక్షలు, శుభాశీస్సులు, ధన్యవాదాలండి. అలాగే ఈ ఆశ్రమానికి పెద్ద దిక్కుగా వివరిస్తున్న తండ్రి లాంటి పెంటయ్య గారికి, పుష్పలీలమ్మ గారికి పాదాభివందనం చేస్తూ మార్గనేషన్ కోసం 365 రోజులు నిచ్చన్నదాన కార్యక్రమం చేపట్టి కడుపు నిండా అన్నం పెడుతున్న భగవంతుడి స్వరూపమైన పెంటయ్య గారికి, వారి వారి కుటుంబ సభ్యులు ఎప్పుడు నిండు నూరేళ్ళు ఆయురారోగ్యాలతో ఉండాలని కోరుకుంటూ వారికి వారి కుటుంబ సభ్యులకు దీర్ఘాయుష్మాన్ భవ. అలాగే శ్రీ బుడిపూటి వెంకటేశ్వరరావు గారు, శ్రీమతి భానుమతి గారు, మీరు అన్నదానం చేస్తున్నారు, మేము అన్నదానం స్వీకరిస్తున్నాము. ఈరోజు అన్నదానానికి మేము చేసిన వంటకాలు స్వీటు జిలేబీ, అలాగే ఫ్రూట్స్ వాటర్ మిలాన్, అలాగే రైసు, అలాగే పాలకూర పప్పు, అలాగే ఆలు మసాలా సాంబారు. అన్నదాత సుఖీభవ, అన్నదాత సుఖీభవ, 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 సుఖీభవ. ఏంటి